గుంటూరు జిల్లా బొమ్మనిపాలెం ఇసుక రీచ్ దగ్గర రైతులు ఆందోళన నిర్వహించారు. ఇసుక తరలింపు కోసం కృష్ణా నదిలో జేపీ కంపెనీ అడ్డుకట్ట వేసింది. నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంపై రైతులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వుతున్న జేపీ కంపెనీ తీరుపై రైతులు మండిపడుతున్నారు. ప్రవాహం దారి మళ్లిస్తే భూములు కోతకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు సొంత నిధులతో జేసీబీ తెచ్చి అడ్డుకట్టలు తొలగిస్తున్నారు. పోసారండి బాగా నీళ్ళు రాట్లా బాగా బోర్లు రావు నీళ్ళు ఊళ్ళో పంపులు రాట్లా ఈ కట్ట తీసుకుంటే కొంచెం నీళ్ళు వస్తాయి కొంచెం మళ్ళీ ఆ ఇసుక కూడా తీయకుండా ఆగిద్ది ఊరు ముందు అండి ఊరు అది లక్కీది మధ్యలో అంతా దూరం కూడా లేదు ఊరు ఆగదు పొలం ఆగదు ఆ బోర్లు నీళ్ళు రాట్లా పంపులు నీళ్ళు రాట్లా అదే అండి మా ఇబ్బంది ఇరిగేషన్ అధికారులకి మండల ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి వీళ్ళకి మేము సమాచారం అందించినా ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. అందుకని మేము 50 మంది రెండు గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఈ కట్టను తొలగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. రాని పక్షంలో మేము సొంతంగానైనా సరే పగలగొట్టేసేస్తాం, పారలతో తీసేసుకుంటాం. తీసేసుకుని మా జీవనాధారం కోసం మేము కిందకి వాటర్ నడుపుకుంటాం. మా రెండు వాళ్ళ గ్రామాల మధ్యలో కొత్తూరు లంక బొమ్మనిపాలెం మధ్యలో రహదారులకు కూడా ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు ఈ ఇసుకోరీలు పెడతాం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు. ఏ రోజుల్లో కూడా వాటర్ ఉంటాయి, గోతులు నీళ్ళు ఉంటాయి. వాటర్ తెస్తున్నారు మంచి గుంటూరు జిల్లా బొమ్మనిపాలెం ఇసుక రీచ్ దగ్గర రైతులు ఆందోళన నిర్వహించారు. ఇసుక తరలింపు కోసం కృష్ణా నదిలో జేపీ కంపెనీ అడ్డుకట్ట వేసింది. నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంపై రైతులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వుతున్న జేపీ కంపెనీ తీరుపై రైతులు మండిపడుతున్నారు. ప్రవాహం దారి మళ్లిస్తే భూములు కోతకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు సొంత నిధులతో జేసీబీ తెచ్చి అడ్డుకట్టలు తొలగిస్తున్నారు.